దళితులపై తెరాసా ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను వ్యతిరేకిస్తూ భారతీయ దళిత మోర్చా ఆధ్వర్యంలో వేములవాడ మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా దళిత మోర్చా అధ్యక్షులు కుమ్మరి శంకర్ మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యం వల్ల నియంతృత్వ ధోరణి వల్ల దళితులపై జరుగుతున్న దాడులను బీజేపీ దళిత మోర్చా తరపున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టి తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. ఈ గవర్నమెంట్ రైతు భూమిని ఒక వేదికకు తీసుకొని అతనికి బలన్మరణకు కారణమైన ఈ ప్రభుత్వం, అసలు ఈ ప్రభుత్వం దళితులకు పూర్తి స్థాయిలో విఫలమైంది దళితుల మీద. ఎందుకంటే మొన్నటి రోజు హైదరాబాద్లో ఒక ఎమ్మెల్యే అనుచరుడు ఒక దళిత మహిళపై రేప్ చేయడం, అలాగే ఎంపీపీని ఒక ఎమ్మెల్యే గారు కాలుతో తన్నడం, అలాగే నిన్నటి రోజు మొన్న జరిగిన ఒక సంఘటన, ఒక లేడీ డాక్టర్ను ఒక దళిత లేడీ డాక్టర్ను ఒక టీఆర్ఎస్ నాయకుడు కాలుతో తన్నడం, ఇలాంటి ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. ఈ దళితులపై ఈ పక్షపాతం ఏంటిది? అసలు కేసీఆర్ 3 ఎకరాల భూమి ఇస్తాని దళితుల భూమిని గుంజుకోవడం, ఇవన్నీ చాలా బాధాకరమైన విషయాలు. ఈ దళితులను ఇంతగానో మోసం చేస్తున్న ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం అసలు వచ్చే ఎన్నికల్లో పూర్తి స్థాయిలో వందవేట పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తూ, ఈ దళితులకు జరిగిన అన్యాయానికి ప్రభుత్వం తరఫున